ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజు రోజుకి విస్తరిస్తుంది ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసిన ఈ వైరస్ రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా ముప్పు ఏ మూల నుంచి వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో అర్థం కాక ప్రజలు కలవరపడుతున్నారు భయం భయంగా జీవనం సాగిస్తున్నారు ఇక ఇది కేవలం సామాన్యుల్ని మాత్రమే కాదండి రాజకీయ ప్రతినిధుల్ని సినిమా ఫిల్మ్ స్టార్స్ని సెలబ్రిటీస్ని అందరినీ కూడా దీన్ని వెంట పడ్డవారి అంటే దీని బారిన పడ్డవారు అనమాట ఇలా అందరిపైన ఈ రకంగా విజృంభిస్తున్న వేళ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద శుభవార్త అందించారు అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా గమనించినట్టయితే తెలంగాణకు సంబంధించి తెలంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధైర్యమే కరోనాకు మందు సెప్టెంబర్ ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తి స్థాయిగా కనుమరగవుతుంది ఈ నెలాఖరి కల్లా అంటే ఆగస్టు నెలాఖరి కల్లా హైదరాబాద్లో కేసులు చాలా వరకు తగ్గముఖం పట్టనున్నాయి కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి తెలంగాణలో పాజిటివ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి గమనించినట్టయితే పూర్వీపు రోజుల్లో ఏకంగా హైదరాబాద్ జిహెచ్ఎంసిలోనే పంతొమ్మిది వందల కేసులు రెండు వేల కేసులు నమోదవుతుండేవి కానీ ఇప్పుడు కేవలం ఐదు వందలు మూడు వందలు మాత్రమే నమోదవుతున్నాయి ప్రభుత్వం తాజాగా కరోనా నిర్వ నివారణ చర్యలకు వంద కోట్లు కేటాయించింది కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు పదకొండు వందల సెంటర్లో రోజుకి ఇరవై వేలకు పైగానే పరీక్షలు నిర్వహిస్తున్నాము పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాము దీనికి సంబంధించి కరోనా పూర్తిగా తగ్గముఖం పట్టే అవకాశాలు వస్తుందని తెలుస్తోంది కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ రావాల్సిన అవసరమో లేదు జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పి కల్పించాం అంతేకాకుండా పదివేల బెడ్లు అరేంజ్ చేశాం పద్దెనిమిది వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాం అవుట్సోర్సింగ్ నర్సింగ్ను డాక్టర్ని కూడా విధుల్లోకి తీసుకుంటున్నాం కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడినప్పటికీ కూడా క్రమక్రమంగా గమనించినట్టయితే కరోనా తగ్గుముఖం తెలంగాణలో ఎక్కువగా పడుతుందని చెప్పారు డైరెక్టర్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసుకోండి